Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc., or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి, గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. పొగ త్రాగటం ప్రాణాంతకం. పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. స్మోకింగ్ కిల్స్, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ కుర్రాడు ఒక అనాథ, అమ్మా నాన్నలు పిడుగుపడి చనిపోయారు. ఇప్పుడు ఇద్దరికి అన్ని సుందరమే. ఎర బొసు, నువ్వు కాయలేదా? కాయ్, నువ్వు బర్రున్నాడు రవీందర్ ను 5 రూపాయలు. అన్న నువ్వు కాసావా? నువ్వు ముష్టిదవా అన్న, నువ్వు కాసావా? నువ్వు నువ్వు కాసావా? మరి నువ్వు కడ్రైర్ పందం కాస్తావు నాన్న. నువ్వు గెలిచావనుకో 2 పాత కడ్రైలు ఇస్తాడు, పట్టుకో. వెయ్యి వెయ్యి వెయ్యి, కాసారా? అందరు కాసినట్టే నాన్ను కూడా ఆడిపిస్తావా? అరే రా అన్న, తప్పకుండా కాయన్నా. 200 కాస్తే 400 వస్తాయి. నాలుగు వందలకి ఎన్ని కోటలు వస్తారా? తమ్ముడు లెక్కలో బొక్క అనుకుంటున్నాను. నేను లెక్కడనంటే అంతే. అన్నంటే ఏమనుకున్నారు? కోటరా మధ్య కాదామని ఫిక్స్ అయిపోయావా? కాదు, 400 వస్తాయి కదా. అవునా? సెద్దు కూడా తిన్నావా? 2-3 ఆటలు కొట్టావు అయితే మొత్తం దొబ్బుద్దులే. కాదు, మాట్లాడిన తప్పేరా? ఆడు పుట్టిన దగ్గర నుంచి ఓడిపోవడం నేను ఒక్కసారి కూడా చూడలేదు రే. నువ్వు గెలుస్తావన్నా. 5 కాస్తే 10, 10 కాస్తే 20. సుందరం పరువు నిలబెట్టయ్యా, అన్నగారు స్పీడ్ అయిపోతున్నారు. నీకు డబుల్ అన్న, బంపర్ ఆఫర్. 200కి 800 కాయ్ కాయ్. పని అయినట్టే. బాగా చూసుకోండి, ఇంకా బాగా చూసుకోండి. అది బస్ కాదురా, పాలబండి. సరే సరే, అందరూ ఇటు చూడండి, తీసేస్తున్నాను. అయ్యో భగవంతుడా, నా కమిషన్ డబ్బు అంతా ఇలా అన్యాయంగా పోయిందే. అచ్చు అన్న, ఎన్టీఆర్ లా ఉన్నాం.
నేను 5 రూపాయలు కాశానండి. నేను నిజాధిపరుని 5 కు పట్టిస్కో. థాంక్స్ అండి. ఆహా అన్న మనసు కూడా ఆయన లాంటిదే. మరి గడ్డలాగా ఇరుకో. ఎందుకురా చిన్న పిల్లల ఏడుస్తున్నావు? కడు తుడుచుకో. పెద్ద మనసు చేసుకో. కొన్నము డబ్బులు సంతకెళ్ళి సరుకులు కొనాలి. ఏనుగు అమ్మినోడే ఎడవట్లేదు. నువ్వెందుకురా ఓ తెగేడి చేస్తున్నావా? అప్పుడే నేను చెప్పాను కదరా నీ దగ్గర గొర్రె ఏమైనా ఉందా? గొర్రె అమ్మకి వెళ్తే గొర్రెనే కాదు ఇల్లు కూడా ఉంటే ఏమైనా అమ్మి తీసుకొచ్చే మొత్తం కలిసిపోతుందిరా. పచ్చిమిరపకాయ ఇతని పేరు చంద్ర. ఇతను కూడా స్మగ్లరే కానీ కొంచెం వెటకారం ఎక్కువ. ఇతను చంద్ర శిష్యుడు అప్పన్న. తిండంటే ముందుంటాడు గొడవ అంటే పారిపోతాడు. నాడు గారు కరెంట్ లేదా? ఉంది. వెలగలేదే. పక్కన తిరుగు చూడు. ఎవడరా నీకు కరెంట్ అని పేరు పెట్టింది? ఎలాగో మన ఊర్లో కరెంట్ ఉండట్లేదు. నా పేరులోనే ఉంటే బాగుంటుందని పెట్టుకున్నాను. మనకెప్పుడు పవర్ కట్ లేదబ్బా. అగ్గి పెట్టి గురు. హలో సింగపూరా? బీబీలు అవి పంచిపెట్టినట్టు నాచారా కూడా పంచిపెట్టారా? వస్తువులంటే అంత ప్రేమ రానిక. డబ్బు ఏమైనా కావాలా? ఏం లేదు, మనవాడే ప్రకృతి వ్యవసాయం కోసం పుస్తకం రాశాడు. దాని గురించి కొంచెం తెలుసు. వ్యవసాయం ఎలా చేయాలో రాయొచ్చు. పుస్తకం ఖరీదు 100 రూపాయలు అంటున్నారు. నా భార్య ఇటువంటి వాటికి అస్సలు ఒప్పుకోదు. అయినా నా మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు. దాని ఖరీదు 100 రూపాయలు. థ్యాంక్స్ సుందరం. అందరుగానే తిరిగి ఇచ్చేస్తాను. అన్నయ్య. ఏంటి లక్ష్మి? మా ఆయన నిన్ను డబ్బేమైనా అడిగారా? లేదమ్మా. ఓ 2 రోజులకి ఇంటర్ది ఇచ్చేస్తావన్నయ్య. పాప ఏడుస్తుంది, పాపకు పాలు ఇచ్చావా? ఉదయాన్నే ఇచ్చాను. ఇదిగోమ్మా. వద్దు వద్దన్నయ్య. తీసుకోమ్మా. ఈ బ్యాంక్ లోన్ కట్టేవయ్యా, ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చేది, ఈ నోటీసులు ఇచ్చి అలసిపోయానయ్యా. గురు నువ్వు చెప్పేది వింటుంటే నాకే చాలా ఫీలింగ్ గా ఉంది. సరే ఈ నెల జీతం తీసుకున్నావా? ఆ సంగతి తెలియకెందుకయ్యా? కాదు, ఆ డబ్బు నాకు ఇచ్చావంటే వెంటనే జూ కట్టేస్తాను. బారా, డబ్బు ఉంటే కట్టనా ఏంటి? ఇది నా జీవితం, నీ చేతిలో పెడుతున్నాను. ఈ రోజు కూడా కరెక్ట్ గా వచ్చి పడింది సుందరం. వెళుతున్న పని శుభంగా జరగాలని ఆశిస్తున్నాను రా సుందరం. ఏంటి రారా పొరాన్ రాసిందా? నువ్వు రాసావా? ఏమే నువ్వు రాసావా చెప్పు. ఆగరా గాడిద, ఇది అక్కడి నుంచి వచ్చింది. ఎర్ర చుడిదారు, నువ్వు రాసావా? ఏ పిల్ల, నువ్వు రాసావా? ఏ నువ్వా, నువ్వు రాసావా? నీ నవ్వు చూస్తుంటే నాకే రాయాలనిపిస్తుంది. జరగమ్మా, నువ్వు రాసావా? ఎవరు రాశారు ఇక్కడ? ముందుకెళ్ళయ్యా, ముందుకెళ్ళ. మా అమ్మా నాన్న చెప్తేనే నేను ముందుకు వెళ్ళలేదు. నువ్వు చెప్తే వెళ్తానా? జరుగుబే. చెప్పిన మాట వినకపోబట్టే జీవితాలు అలాగే ఎడుస్తున్నాయి. 4 వాకలు పూడు ఇవ్వండి, 20 రూపాయలు. చిల్లర కరెక్ట్ గానే ఇస్తున్నావే, దేశం బాగుపడిపోతులే. ఎవరే వాడు నిన్ను తినేసేలా చూస్తున్నాడు?
అయ్యో ఊరుకోవే, చూపులతోనే తినేసేలా ఉన్నాడు. ఊరుకోమా నాన్నగా. సెంట్రల్ 20 మంది, స్టేట్ 40 మంది, ఎంపీ 50. ఆగో ఆగో అయ్యా, మొత్తం ఎంత మంది వచ్చారు అది చెప్పవయ్యా? 250 మంది. మన లిస్ట్ 5 గురు. నేను 4 లిస్ట్ అడుగుతున్నానయ్యా. అదే 5 గురు సార్. జాగ్రత్తగా నడుచుకో, బయట ఎక్కడ లీక్ అవ్వకూడదు. అర్థమైందా? ఎస్ సార్. హైట్ మాత్రం కరెక్ట్ గా చూసుకో, మిగతా ఏవైనా అడ్జస్ట్ చేసి పంపించాయి. ఓకే సార్. సరిగ్గా నిలబడు. 50. మనోడు చూసుకో. 5 కేజీలు. గాలి పిలిచు, గాలి వదిలు. వెళ్ళో వెళ్ళో. అమ్మోరు తల్లి, నువ్వే నన్ను పైకి తీసుకెళ్ళాలి. అమ్మోరు తల్లి నిన్ను పైకి తీసుకెళ్తు, నువ్వే వెళ్ళాలి. ఏంటి సార్, నేను బతుకుండగానే పైకి పంపించాలనుకుంటున్నారా? నేను సెలెక్ట్ అవ్వాలి, ఆర్డర్ తీసుకోవాలి. నువ్వు పైకి వెళ్ళు, ఆర్డర్ మేము పంపిస్తాం. ఏంటి, ఆర్డర్ పైకి పంపిస్తారా? చెప్పే చూస్తే నన్నే పంపించేలా ఉన్నారు. సార్ ఎన్ని సెంటీమీటర్లు దూకాలి సార్? 165. నేను 180 దూకుతాను సార్. కుమారస్వామి పిలుస్తున్నారు, పిలుస్తున్నారు. ఎస్ సార్. సార్ సార్ సార్, ఎక్కడ దూకితే అక్కడ కొలుస్తారండి. ఇదిగో ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు, సర్టిఫికెట్లు కావాలా వద్దా? కావాలి. మరేంటి సంతకం పెట్టు, వెళ్ళు. కుమారస్వామి. ఏంటి సార్ ఇది, ఏంటి సార్ ఇది? అర్హత లేదని రాసి ఉంది, సంతకం పెట్టేసి సైలెంట్ గా బయలుదేరు. మీరు తప్పుగా రాసి ఏంటి సార్ ఇది? సంతకం చేయడం కుదరదు, తీసేయండి సార్. పోలీసులు ఎందుకు సార్ వాడు కొడుతున్నారు? మీరు చేతులు తప్పి వాడు ఎందుకు సార్ కొడుతున్నారు? Oh,
నాలుగు పెట్టెల సిగరెట్లు వేస్తే నాలుగే ఉన్నాయి తీసుకో లేకపోతే వీటిని లాగేసుకుంటారు. నువ్వు పెద్ద ఎరవే పోలీసులు చూసి జంప్ అయిపోయా గురు? నువ్వు తేగబాలుతున్నావు, నువ్వు తట్టుకోగలవు, నేను బాకల్ చెక్కురాన్ని దచ్చిపోతారు. ఈ అదవా బలిసున్నోండంటావా? ఇరగది సత్తం అన్న అంత మాటానికన్నా ఏట్రా బెయిల్ తెచ్చే ఉద్దేశం లేదా? నువ్వేం టెన్షన్ పడకన్నా, అన్ని విషయాలు తామస్తూ చెప్పాను, రేపే నేను బెయిల్ తీసుకొస్తానన్నారు కదా. తొందరగా బయటకు వచ్చే ఏర్పాట్లు చేయరా. నువ్వేం దిగులు పడకన్నా, నేనున్నాను కదా. నాకు బాధగా ఉంది బావా. ఆ నిలివెత్తు తాటి చెట్టు, మనం కలుసుకునే చెరువు కట్టు, అమ్మవారి గుడి మెట్టు, మన లవ్ స్పాట్ల నీ గుర్తుకొస్తున్నాయి. అయ్యో చెక్కబొట్టు 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 చెక్కబొట్టు. నీ డ్రైవింగ్ కూడా గుర్తుకొస్తుంది బావా. ఒక చెక్కబొట్టు బాస్, ఇదేమన్నా చిక్కుబుక్కు రేలే? అవును బాస్, దొంగ ప్రేమ. దేశం ఇందుకేరా కొంపు కొట్టేస్తుంది. కప్పులింగ్ ప్రేమని ఎవరు విడదీయలేరు. తొక్కలో ప్రేమ అడుగున్నారు గాడు, నీకు ప్రేమ ఏట్రా? నువ్వేం దిగులు పడుకురా, మా నాన్నకి చెప్పి నిన్ను దుబాయ్కి పంపిస్తాను. చదువుకి సార్థకత లేకుండా పోయింది. ఈ ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అంతా పోయింది. నువ్వు చాలా మంచివాడివిరా. నేను కూడా, నేను కూడా వెరీ గుడ్ బాయ్. జీనత్, నువ్వు బయలుదేరా. ఓ జీనత్, జీనతమన్ రామ్ తేరీ గంగో మైలి. గురు, వాడు అలాగే అంటాడు, నువ్వు మాట్లాడుతూనే ఉండు. నేను ఉన్నానుగా, నేను చూసుకుంటా. చూడమ్మా, సంతోషంగా నాలుగు ముక్కలు మాట్లాడమ్మా, అప్పుడే లోపల ఉన్న బాధ బయటకు తన్నుకొస్తుంది. నీలాంటి అమ్మాయిలు మాట్లాడితే మాట్లాడమ్మా. నువ్వు బయలుదేరు, జైలర్ గారితో దెబ్బలాడతారు. మదన మనోహర సుందర నారి. హలో బాసు, వచ్చి వెళ్ళింది కదా జిల్ జిల్ జిలేబి. నీ లవ్సా? ప్రేమ కాదంటే దేవుడు క్షమించడు. సారేంటి మౌనంగా ఉన్నారు? ఒకవేళ పెళ్ళం కాదు కదా, అబద్ధాలు ఆడితే దేవుడు ఒప్పుకోడు. పెళ్ళం కాకపోతే ఒకవేళ స్టెఫినా. ఫ్రెండ్, స్నేహితురాలు. స్నేహం అంటే ఏంటో తెలుసా నీకు? మనల్ని పుట్టించిన దేవుడు కింద మనం ఎలా ఉన్నావు చూడడానికి పైనుంచి కిందికి దిగి రాలేడు. అందుకే ఆడవాళ్ల రూపంలో అమ్మ పెళ్ళం అని రక్త బంధాలను పంపించాడు. వీటికి మించి పవిత్ర బంధాన్ని ఒకదాన్ని సృష్టించాడు, అదే స్నేహ బంధం. ఓ అమ్మాయి అబ్బాయితో స్నేహంగా ఉండకూడదా? నీలాంటి వాడికి ఆడది ఆటబొమ్మలాగే కనిపిస్తుంది. మొహం పగిలిపోద్ది. అనవసరంగా నేను ప్రాబ్లంలు ఎదుర్కొని జైలుకొచ్చాను, అందుకే వదిలేస్తున్నాను. బాబు సుందరం, పెద్దగా గాయలేం కాలేదు కదా? మీరెవరు? నేనా బాబు, నిన్న జైల్లో నేను బాగా కుమ్మాడే, అతని ప్రాణం మిత్రుణ్ణి. ఆ రోజు జైల్లో నన్ను పొడిచింది, నిన్ను పొడిచి చావు నుంచి రప్పించాడయ్యా. లేదంటే రాత్రి నేను లేపేసిండేవాడు తెలుసా? నువ్వు చేసేసుకున్నది ఎవరో తెలుసా? అసిస్టెంట్ కమిషనర్ ని. వాడు నిన్ను వదిలేస్తాడా? నిన్న రాత్రి నిన్ను లేపేసి ఉండేవాడు. అయితే నా ఫ్రెండ్ ఎత్తుకు పయ్యేసి నిన్ను ఆసుపత్రి పంపించాడయ్యా, వాడే నీ ప్రాణాలను కాపాడాడు.
చెప్పాడు కదా పడే కింద పడాయి గొంతుముడి నరికేశం కదయ్యా నువ్వు బతికిపోయావులే ఆ తర్వాత పోలీసు వాళ్ళు మా గురుని పిచ్చు కొట్టిడు కొట్టారు తెలుసా అవన్నీ వదిలేసి నువ్వు ఎలాగున్నావని నన్ను చూసి రమ్మన్నాడయ్యా తెలుసా నువ్వు బాగానే ఉన్నావు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా ఇదిగో చూడు అయ్యా చూడు నిన్న రాత్రికి రాత్రే కమిషనర్ ఇంకో ఊరికి బదిలీ చేశారు చదువు చదవయ్యా చదివితే నీకు తెలుస్తుంది చదువు అయ్యో గురు పోలీసులు వచ్చారేమో చూడు प्रेम तो आह्वानी ఆ రోజు తిన్న దెబ్బలు తగ్గడానికి రూమ్ బుక్ చేసుకొని ఓ పెగ్గేసుకొని ఒళ్ళు బాడీ మసాజ్ చేయించేసుకొని ఒళ్ళు ఓవరాయిలింగ్ చేయించుకుంటున్నా ఒరే అప్పనా తీసుకురారా మిడ్నైట్ మసాజ్ ఏంటి గురు గన్ రెడీ చేసి ఫైరింగ్ చేసి లోపలి పిలిచేశావు నీ గన్ను తుప్పు పట్టి ఉంటుందని నాకు తెలుసురా ముయ్యి తమ్ముడు ఎలాగున్నా బాగున్నావా సరే గాని ఎవరి మూడో గెస్ట్ ఏయ్ పోలీసే రైల్వే అప్లికేషన్ ఒకటివ్వండి స్టాఫ్ సెలక్షన్ ఒకటి సర్వీస్ కమిషన్ ఒకటి ఆర్మీ కూడా ఒకటివ్వండి అన్ని పనులు ఒకేసారి వస్తే ఏం చేస్తారు సార్ Thank you.
అన్నా నీది బట్టబుర్ర, ఇన్నాళ్ళు నీతోనే ఉన్నా, ఈ సంగతి మాత్రం చెప్పలేదన్నా. ఒప్పాడోడ్రా రే, ఇన్ని రోజులు వీడు బట్ట తోలోడ్రా, నీ ఫ్రెండ్ అవాడు, నీ ఫ్రెండ్ అంటే వాడు నా పరువు మొత్తం తీశాడు కదరా. చూడకుండా వదలరా, నేనేంటో చూపిస్తానరా నీకు. నువ్వు చూపించేది నీకు తెలియని ఊరుకో. నాకు తెలీదా? అయ్యో పసికిసాడు, వచ్చేసాడు వచ్చేసాడు. ప్లీజ్ కొంచెం లేస్తావా, నేను కూర్చోవాలి. లేవే, నేను కూర్చోవాలి. బెళ్ళవే ముద్ద పప్పు. అయ్యయ్యో, నేను అది అడగలేదు. నాకు ఆ కాయిన్ కావాలి, అది లేకపోవడం వల్ల నాకు అన్ని అవకతవకలుగా జరుగుతున్నాయి. అది ఇప్పుడు నా దగ్గర లేదు. అది నా సెంటిమెంట్ కాయిన్, అది నాకు తిరిగిచ్చేయి. సాయంకాలం వస్తానులే. బుక్ ఇచ్చేయండి ప్లీజ్. నాకు నీ మీద నమ్మకం లేదు. సాయంత్రం నా కాయిన్ నాకు ఇచ్చి ఆ తర్వాత ఈ బుక్ తీసుకో, సరేనా? దుమ్మల గుండులా ఏంటే ఏంటే ఆ లుక్? మొహం చూడు మొహం. ఏమన్నాడే? ఏమన్నాడు? ఏదో అన్నాడు. నూట రెండు సి వస్తుందా రాదా? వస్తుందిరా, వస్తుంది. నూట రెండు సి వస్తుంది. ఇప్పటికే 440 సార్లు అడిగావురా. నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావురా. ఒకవేళ బస్సు వెళ్ళిపోయి ఉంటే? ఎలారా వెళుతుంది? ఇంకా డ్రైవరే ఇంటి నుంచి బయలుదేరి ఉండడ్రా. 5 గంటలకు వచ్చే బస్సు 5 గంటలకేరా వస్తుంది. నీ చెత్త కాయిన్ కోసం మమ్మల్ అందరినీ 2 గంటల నుంచి హింసిస్తున్నావు కదరా. ఇదేమన్నా బాగుందా? బస్సు వస్తుందన్నాను కదరా. ప్రాబ్లం అర్థం చేసుకోరు. ఎస్ లోర్డ్ మేరీ, బిఎస్సీ కెమిస్ట్రీ. పాపం క్రిస్టియన్ అమ్మాయి అనుకుంటాను. అరే అలా చూడండి రా, రోడ్డు పక్కన మొక్కల్ని నాటమంటే బుక్కులో నాటింది. మన సుందరగాన్ని వెతుక్కుంటూ వైట్ హార్స్ చూసేసుంటాడు. ఇదిగో నీ ఆస్తి. ఒక రూపాయి కాయిన్ కు బదులు 5 రూపాయలు కాయిన్ ఇచ్చి వెళ్ళిపోయింది. 4 రూపాయలు లాభమే కదరా. ఏంటన్నా, రూపాయి కాయిన్ పోయిందా? రే బచ్చా, నువ్వు నోరు మూసుకోరా. రెండు వైపుల బొమ్మ ఉన్న కాయిన్ కదా. ఏంటి, రెండు పక్కల బొమ్మ ఉన్న కాయినా? రే, ఇన్ని రోజులు మాకు బొమ్మ చూపించావు అన్నమాట. గొర్రెలు అమ్మినోడిని కోళ్ళు అమ్మినోడినే కాకుండా నువ్వు మమ్మల్ని కూడా బోల్తా కొట్టించావా? అయిందేదో అయింది, మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చే. అవును, మాకు రిటర్న్ ఇచ్చే.
పొండ్రా పొండి రే ఇన్ని రోజులుగా ఓసీలోనే గట్టీలు బజ్జీలు లాగించారు అన్ని అంతే ఈ టైంలో కూడా ఎన్టీఆర్ లా చేయడం బాలేదురా ఫైనాన్స్ కంపెనీ కూడా మాట్లాడినట్టు మాట్లాడుతున్నావురా చూడనే లేదు బుద్ధవుతారు బుద్ధవుతారు నీ మొఖం ఊరుకో నీకేం తెలీదు వెనక్కి పోని నేను చీఫ్ మినిస్టర్ని ఐడ ఫైనాన్స్ మినిస్టర్ బుద్ధవుతారు ఇదిగో తీసుకో ముందు దాన్ని చదువుకో వెళ్ళు 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 జైలుకు వెళ్ళింది నువ్వు కష్టపడింది నేను బుద్ధ అవుతారమా ఓహో లెటర్ పార్టీ ఈఎంఐనా పొద్దు నుండి ఈ కరెంట్ గా షాక్ మీద షాక్ ఇస్తున్నారు కదరా
చావకపోతే నీకేం నష్టం లేదు, నష్టం అంతా నాకే. పోలీస్ డ్రెస్ వేసుకుని రాజాలా తిరుగుతుండేవాడిని, కానీ ఇప్పుడు ఆడ కళ్ళల్లో పడకూడదని రోడ్ల వెంట తిరుగుతున్నాను. ఉద్యోగం కూడా వదిలేసుకున్నాను. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. రేపు మన పక్కూళ్ళు తిరగడం జరగబోతోంది. మంచి సమయానికి లేపేశాను చూసావా? ఒక్కరికి అడ్డం వస్తే వదిలిపెట్టాలనుకున్నా? ఆమె రాను హృదయము, హృదయం ఆమె. చూడు, అటు జరగరా. పోయమ్మా, నీ మొక్కలు నేను నెరవేర్తాయిలే, పోయి. ఎవరు అతను అంత సీరియస్ గా చూస్తున్నావు? ఈయన ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుండే. ఆడింది చాలు, డబ్బులు ఇచ్చేసి వెళ్ళండియ్యా. జాగ్రత్త అయ్యా, పోలీసులు ఉన్నారు, వెళ్ళి ముద్దేస్తారేమో. మేమేరా రాబోయే కారణంలో కాబోయే పోలీసులు. ఏంటి ఇది? పోలీస్ పోలీ, సారీ సారీ. వీడా పాపవే, పోయవే, పోస్తే వెళ్ళిపోతాడే. ఏంటి పండరసం, పండరసం పోస్తాన్లే. అంత అయిపోయింది, అప్పుడే పోస్తుండొచ్చు కదా. ఇప్పుడు చూడు, డిస్కౌంట్ లో చూసుకోవడం కోసం చూసినట్టు చూస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానో చూడు.
కళ్ళతాలు పెట్టుకుంటే పోయడం కుదరదు. అయితే చూడండి లవ్ లవ్ తొందర వస్తామండి. ఆగు నేను మాట్లాడాలి. తాయ్ వెళ్ళు 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 ఇలా చూడు. బుద్ధిగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పావంటే నిన్ను విడిచిపెట్టేస్తాను. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? పేపర్ విసిరిగొట్టావు, ఆటోలో వచ్చి అలర పెట్టావు, నేను జైలుకు వెళితే నీకు నొప్పిగా ఉందా? చెప్పవే. తప్పకుండా నేను వెళ్ళాలి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పే వెళ్ళు. కుదరదు, నేను వెళ్ళాలి. వెళ్ళి చూద్దాం. నేను వెళ్ళాలి. వెళ్ళవే. వెళ్ళిపోతాను. వెళ్ళు. పిల్లగాడి గుండు కొట్టు. ఎవర్రా అది నన్ను ఒరే అని పిలిచేది? ఏంట్రా పాలు, నిన్నెవరు చూడలేదు కదా. రే సెలవుగాడు ఎప్పుడు చచ్చిపోయాడు కదా, నేనెందుకు భయపడాలా? ఎవర్రా చెప్పింది సెలవు చచ్చిపోయాడని? వాడు చచ్చిపోతే తిరునాళ్ళు జరుగుతాయా? ఒక్కుబడి చెల్లించకుండా ఏంటండి మీరు చేస్తున్న పని? కొక్కు తెచ్చుకోవడానికి కొంచెం తీర్చకపోతే పాపం. బండ్లే కూర్చో.
ఇంటికి వెళ్తున్నాను. సరే పద. విశ్వాసమైన యాదవ చూడనా. రే బాలు ఎవరో తెలుసా? నా కూతుర్రా. నీ వల్ల తల్లిని పోగొట్టుకున్న నా బిడ్డ. వాడిని డేడులో గుడ్డలో పెట్టి పెంచుకుంటున్నాను రా. మా అమ్మని ఎందుకు చంపారు? తను మీకు ఈ అపకారం చేసింది. నన్ను క్షమించమ్మా. గోడ మీద ఊరికే కూర్చోకపోతే నేను లవ్వాడితే తప్ప లేకుండానే యాక్టింగ్ చేసేస్తున్నావు కదరా. నిన్న రాత్రే కదరా అంత క్లాస్ పీకాను. అర్థమవుతోందిరా, కానీ చూడకుండా ఉండలేకపోతున్నా. ఏ ఉషా, శుక్రవారమే వచ్చేస్తామని చెప్పారు, ఎప్పుడే నేను గుర్తొచ్చానా? శని ఆదివారాలు కాలేజీకి సెలవు, అయినా మీ ఇంటికి రమ్మంటావా ఏంటి? వస్తే ఏంటి? తెలిస్తే మీ నాన్న నరికేస్తారు కదా. అంత భయం అన్నమాట. సరే నేను వెళ్ళొస్తాను, క్లాస్ కి టైం. లీవ్ పెట్టు, సరదాగా తిరిగొద్దాం. అదంతా కుదరదు, బాయ్. ఏ ఆగవి, కాసేపు ఉండొచ్చు కదా, నేలెవరికి ఇంట్రడ్యూస్ చేసేదాన్ని. అవును, అతను పెద్ద కలెక్టర్, పరిచయం చేస్తాడు. దుబాయ్ లో ఆయిల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు తెలుసా? సరిగ్గా కనుక్కోవే, గొర్రెలు కాస్తున్నాడేమో. గొర్రెలు కాస్తే ఏంటి? నీ లవర్లా బేవర్స్ గార్డ్ లో ఏమి తిని తిరగటం లేదులే. అతని గురించి నీకే తెలుసే. నువ్వు రా ముందు, ఫస్ట్ ఎవరో తెలుసా నీకు? మన ప్రొఫెసర్ చెప్తూ ఉంటారే, సుందరంలాగా అందరూ బాగా చదవాలి అని. ఆయనే ఈయన, మన కాలేజ్ లో ఈయనే నంబర్ వన్. ఇక్కడున్న చెట్లని నాటింది కూడా ఆయనే. అతను ఉన్నప్పుడే ఈ కాలేజ్ నంబర్ వన్ గా ఉండేది. అలాంటి వాడు పెద్ద హోదాలో ఉంటాడని కలలు కంటూ ఉండేదాన్ని. కానీ అతన్ని ఆ పరిస్థితిలో చూసేసరికి
తట్టుకోలేకపోయాను అప్పటి నుంచి ఆయన్ని కలవాలనిపించింది అతనికి ఉద్యోగం దొరకాలని దేవుణ్ణి మొక్కేదాన్ని నేను పడే బాధ నీకు అర్థం కాదే చదువుకునే వయసులో మగాళ్ళని చూడకూడదని అంటారు అలా ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైంది చదవాలని అనిపించడం లేదే మనసంతా భారంగా ఉంది ఏ లూర్దు నీ మనసులో ఇంత భారం ఉందా ఏ బాగుందా నాదేది ఏ లూర్దు మనం దీన్ని తీసుకుందామా అయ్యో నా వాడిని అందరూ చూడాలి ఆ ఇంకెవరైనా చూసి లవ్వాడిస్తుందేమో అయ్యో అయితే చింపేద్దాం अम्मवारी गुड़ दाटी हाईवे वस्तुंदना चंद्र चंद्र हाईवे लो स्क्वाड पोलीसुलु वस्तुन्नानि कुमार्गडु फोन चेशाडु गुरु अवुनु अवुनु वस्तारा गवर्नमेंट दग्गर जीतालु इच्चुकुंटुन्नारुगा आ राकुंडा एं चेस्तारु इदिगो चूडु 12 किलोमीटर लोपल अक्कड बंडि तिप्पडानिकि दारि लेदु एविंदन्ना हाईवेस लो स्क्वाड वाळ्ळु वस्तुंटारु वाळ्ळु वस्ते मनकेंटि दंग रवाना चेस्ते आंट पड़क उठारा चूस्तू उन्ना बंटी पीलचार दिखा बंट आप बंटे सर अरटेल ओ पंस्ता नोट लेट चूँ सर అరటిగల్ నింద టార్పల్ తో కప్పాల అలా నలబడకుండా ఉండడానికి సార్ అందుకే ఏదో పంప ముంచేటట్టు ఉన్నట్రా బియ్యం ఇక్కడికి వచ్చాయి అదేమీ లేదు సార్ పెద్దలకు పిండి పెడతాం కదా కాకులు బియ్యం వేసాం అంతే అవో చెలక పోయా పగిలిపోయేటట్టు ఉందిరా Thank you.
सार इधमस इंस्पेक्टर पड़ा सर आड़ जर्की डबुल कदा डिपार्टेंट इंकड़ बागपड़ी अम्रोस चूपस्ता राणी आंध्र बोर्डर दाटे लपेस्ता మన ప్లేస్ వచ్చేసారా ఏక మనకి ఏ భయం లేదు దిగిర రెండు అట్టుపళ్ళు తినాలరా ఆకలి చేస్తుందా ఆ సుందరం స్క్వాడ్ నుంచి బాగా ఎస్కేప్ చేసావ్ పోలీసులకు కూడా టాటా చెప్పింది ఈ విషయం థామస్ కి తెలిస్తే నిన్ను మొందలో ముంచేస్తాడు తర్వాత నీకు 10 బళ్ళి ఇచ్చేస్తాడు ఆ గురు ఇలాంటి అన్ని కాలేజో ఉన్నోళ్ళే చేసి పారేస్తారు నీ మోటార్ బైక్ పక్కన పడేసి కారే కొరేచ్చు ఒక సంవత్సరంలో ఇల్లు కూడా కట్టేస్తావు జీవితాన్ని ఎంజాయ్ చేయి గురు ఎక్కడ జైల్లోనా ఏంటి గురు అంత మాట అనేసావు మన థామస్ అన్న జైల్లో ఉన్నాడా ఏంటి మన స్టేట్ లో ఎంతో మంది డాన్లు ఉన్నారు వాళ్ళందరూ జైల్లో ఉన్నారా ఏంటి మానూళ్ళో లెక్కర్ కింగ్ ఉన్నాడు కదా ఆడు జైల్లో ఉన్నాడా ఏంటి అలా అనుకుంటే చాలా మంది జైల్లోనే ఉంటారు గురు ఇది కోస్టల్ ఏరియా గురు పక్క రాష్ట్రాల నుంచి లెక్కర్ రవాణా బియ్యం రవాణా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మామూలే ఈ ఆగో ఇంకేం చేస్తాం దొంగ రవాణా తప్ప ఇంకేటి చేయలేం ఆపన్న చట్టవిరుద్ధమైన పరిని సమర్థిస్తూ మాట్లాడుతున్నావా నువ్వు నన్ను నరికి పోగులు పెట్టినా ఈ పరికి ఒప్పుకోను అలా చూడు ముసలాడు ఓ టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నాడు ఏయ్ చంద్ర నేను ఏ ఆశయంతో బతుకుతున్నానో నీకు తెలుసా పది మందికి విద్యాదానం చేయాలనే ఉద్దేశంతోనే నేను బీఏడీ చదివాను టీచర్ ఉద్యోగం కోసం నేను ప్రిపేర్ అయినప్పుడు రాత్రంతా పడుకోకుండా మేల్కొని పుస్తకాల మీద పుస్తకాలు చదువుతూ చదువుతూ భవిష్యత్తులో మంచి టీచర్ అవుతాననే నమ్మకంతో కలలు కనేవాడిని టీచర్ ఉద్యోగం ఇక రాదని తెలిసాక పోలీసు ఉద్యోగానికి వెళ్ళాలని అనుకున్నానే గాని తప్పుదారి పట్టాలనుకోలేదు ఈ దేశంలో చదువుకున్న వాడికి పని దొరకకపోతే పాడైపోయేది వాడు కాదురా ఈ సమాజమే ఇలా చూడు చంద్ర ఇకపై నన్ను తప్పుడు పనులకు పిలవకు నీది మంచి మనసన్న అందుకే నిన్ను కాపాడాను నా మిత్రుడు జైలుకు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే నువ్వు ఎవరు ఏంటో నాకు తెలియదు కానీ తెలుసో తెలియకో ఈ సుందరం మనసులోకి నువ్వు మిత్రుడిగా వచ్చావు నీ కోసం నా ప్రాణాలనే ఇస్తాను पनिकमैन पनुलु पिलवको नेनु चदुवुकुन्न वाण्णि आ चदुवुकि सार्थकत उंडालि विद्यनु गौरविंचालि अन्न ओ सिगरेट अन्न ए तागुबोते अदवा వ్యాపారం చేసుకుంటూ ఇలా టెండర్లు చేస్తున్నా ఎల్లెల్లెల్లె అన్న వస్తోడా అన్న అన్న నాకు తెలిసిన అత్రాయి మీకు తెలియదా ఇది తీసుకెళ్ళండిదా ఉండు అన్న అన్న లే అన్న లే అన్న ఏంట నీ పని అందరూ చూస్తున్నారు మీరు చదువుకున్నవారు ఇలా అసహ్యంగా ప్రవర్తించకండి అన్న भविष्य पारे अयो दिनाचर डिपार्टमेंट मंदिर अपॉइंटमेंट इच्छारा तप पड़ा
रोजुली चेसी संपादे मम्मी चदरा ने रोज मतरा मूड पोट तिनेवा मिगता रोज गागेवरा साधन रा साधि चूप्चा डिग्री डिप्लोमा अंत उद्योग दयसरा भारई तगल बेटेरा तगल बेटे बोरा बाबना बाबना रे गवर्नमेंट नम्मी उद्योग चूड़करा पनी की मारे प्रभुत्वं पदवी का प्रयत्नी निरुद्योग पट्टे इलात प्रभुत्वाले गई जब्त नोटिस पदना रोज गचिंद अरे मार्ग चूड़ लेदे कोर्ट वेल वैसे नोटिस अच्छावा गोडवा रहा Tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. Upiritittulu spongilla untai gali pilchukodaniki design cheyabaddai kaani kontha mandi vari upiritittulni cigarette pogutho nimpi telustunnaru. कैंसर उत्पत्ति पगन पीलचनटते प्रति संवत्सरं पग तागे व्यक्ति गुंडे नुंची इंत परिमाणंलो वेलुवडुतुंदी इदि मीकु अनारोग्यानि कलिगिस्तुंदी भयंकरमैन अनारोग्यं पग त्रागटं प्राणांतकं पग त्रागटं कैंसर कारकं स्मोकिंग किल्स स्मोकिंग कॉजेस कैंसर मद्यपान आरोग्या हानिकर आल्कहाल कंजम्पशन इज इंजूरियस टू हेल्थ आ, 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 आ,
ఎంత కావాలంటావు? 3.5 లక్షలు అన్న. 3.5 లక్షల? 4 లక్షలు ఇస్తాను, వడ్డీ కూడా వద్దు. అయ్యో అదేంటి, వడ్డీ నేను కట్టేస్తానన్నా. ఇలా చూడు, నువ్వు నాకు అసలు కూడా దక్కర్లేదు. ఓ పంచయ్య, ఇంటి నాకు రాసిపారే. అది కుదరదన్నా. మా అమ్మ నాన్నల సమాధులు మా ఇంటి వెనకే. సెంటిమెంట్ మాట్లాడు బాబు, గుండె పిండిని తైపోద్ది. ఇలా చూడు, దాంతో పాటు ఓ 50,000 ఎక్స్ట్రా ఇస్తాను. పంచాయతీలతో మాట్లాడి పక్కనున్న కార్డులో పాచేయి. బ్యాంకులు జప్ చేయడానికి వస్తే మీ అమ్మని నన్ను బ్యాంకు లాకర్లు అంటామా? ఒక అబ్బాయికి అమ్మకి పుట్టుంటే వాళ్ళ విలువేంటో తెలుసుండేది. తమ్ముడు, మీటింగ్ గబ్బు కొట్టింది, ఒక కోట చెప్పు, డబ్బులు కూడా నువ్వు ఇచ్చే. ఏంటి గురు, నువ్వు కూడా వదిలే సార్? నన్ను కొట్టాడు సార్. అతను కొట్టాడు సార్. నన్ను కూర్చో గురు, ఇప్పుడు కొట్టమనండి సార్. ఏంటి గురు, ఈడితో కొడబెట్టి సుందరం, ఈడిని నువ్వు ఒప్పాడకడు బయట. ఇప్పుడు మంచితనానికి తోడలేదయ్యా. మీ ముగ్గురు వాటర్ ప్యాకెట్ కేక్కినట్టు ఉంది. రే అప్పన, పోయి సరుకు తేరా. అలాగన్నా. 3.5 లక్షలే కదా, నేను ఇప్పిస్తాను గురు. స్నేహితుడి కోసం ఆ మాత్రం నేను చేయలేనా? దొరుకుతుందంటవా? దొరుకుతుంది, దొరికేసింది అనుకో. ఈ చంద్రం చెప్తున్నాడు కదా, మనసున్న మనిషికి సుఖం లేదని ఒక కథ అన్నాడు. అందుకే సుఖాన్ని కొనుక్కుందాం, హ్యాపీగా 2 పేగులు వేద్దాం, తర్వాత ఆలోచిద్దాం. రే ఇక్కడ ఎట్రా. ఆరు ఫుల్లులు కాదురా, 10 ఫుల్లులు ఎత్తాయి. ఫుల్లుగా తాగేసి గుర్రెట్టి తొంగురా. నా స్నేహితుడికి ఈ సాంగ్ దానం చేసుకుంటున్నాను. నడకల్తో లొప్పటయ్యి ఏ రోజు పారో
డబ్బులు అడిగావుగా, 5 నిమిషాలు ఇచ్చి డబ్బులతో వచ్చేస్తాను. ఏ చంద్ర, ఇది అర్ధరాత్రి, ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు? ఈ టైంలోనే మనిషి హ్యాపీగా ఉంటాడు రా. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అన్న ఇప్పుడు ఎంజాయ్ స్టార్. వద్దన్న, ఈ టైంలో బాగుండదు. సుందరం, ఇది నా పార్ట్నర్ ఇల్లు. ఏటీఎం లో ఉన్నా లేట్ అవుద్ది, కానీ ఇక్కడ లేట్ అవ్వదు. ఎంత అడిగినా సరే ఇచ్చేస్తాడు. నా సలహా ఏంటంటే, నువ్వు అది మూసుకోపన్న, నువ్వు వరగే ఉండుగురు. ఈ చంద్రం పవర్ ఏటో చూద్దు గాని. అసలే మాఘమాసం గురుడు లోపల నేను ఎన్నోసార్లు చూశాను ఈ కుల్ఫీని. రోజీ నువ్వా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఈ ఫిగర్ సినిమా స్టార్. ఏటి లంగావోణి సంగతి, నాటకాలు ఏవి వేయట్లేదా? థామస్ తో సెటిల్ అయిపోయావా? సరే సరే మావాణి బిలే. ఇలా తోడు చంద్ర, ఇక్కడ అనవసరంగా పెద్దగా అరవకు. ఉదయాన్నే ఆయన మిల్లులో కలు. ఏటన్నావు? నేనా మిల్లులో కలాలా? నువ్వు చెప్తున్నావా? రోజీ సాల్లే పోజు. 4 నెలల క్రితం ఆనంద్ థియేటర్ ఇంటర్వెల్ లో నిన్ను గోకిన సంగతి మర్చిపోయావా? ఆ తర్వాత రూమ్ కు వచ్చావు, పాట ఒకటి పాడుకున్నావు, స్వర్గంలో తేలిపోయావు. జంబలెక్కడి పంబ భూలోక రంబ. ఏటమ్మా రోజీ, మర్చిపోయావా? అవును, ఆ థామస్ గురించి భయపడుతున్నావా? థామస్ కి నాకు ఒకే కంచం ఒకే మంచం, మామూలే. రావే, పాత జ్ఞాపకాలు మర్చిపోతే అలాగే. ఆ థామస్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నా. 3.5 లక్షలు కావాలి. ఏట్రా 3.5 లక్షలా? ఇదేమైనా సిల్లర్ అనుకుంటున్నావట్రా? ఈ థామస్ ఇక్కడ ఏమైనా ముద్ర కొడుతున్నాడు అనుకుంటున్నావా? అదే థామస్ అలా మాట్లాడతా? రాత్రనగా పగలనగా నీ కోసం ఎంత సంపాదించాను? నాకు నువ్వు సంపాదించి పెట్టవట్రా, నేనే నీకు గెంజిపోతున్నాను రా. సంపాదించింది నా బుర్రలో ఉన్న భుజితోరా? పూర్తి లేని యదవా, బాబుకు పాలు పోసి పెంచితే నన్నే కాటేసినట్టుందిరా. ఈ కాలు పెట్టొస్తావురా? చింత ఇదే పర్వాలేదు గురు. ఏంటా నాకేం కాలేదు, వదలండి. అదే గురు, పర్వాలేదు, నాకేం కాలేదు. ఒడ్డు దాటకి తెడ్డి చూపించే రక్క వీడు. ఈ డే రోజుకైనా నడినట్టుకు వస్తాడు. నోరు మీమంటు వాడు బాగుండాలి, వాడు బాగుండాలి గురు. లేకపోతే పంట కష్టం అంతా వృధా అయిపోతుంది. వాడు బాగుండాలి, వాడు బాగుండాలి. ఓడలరా, నేను నడుస్తానా. అన్నా చూసావా సుందరం, ఈ అమ్మాయి ఇక్కడ ఏమంటున్నాడు చూసావా సుందరం? రేపు మళ్ళీ వాడు పిలిచాడు అనుకో, తాకు ఒప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పించాడు అందే కొడతాడు కదా, 100 రూపాయలు సేవ్ చేసుకుంటాడా? పెట్టాను.
రాష్ట్రమని ఈ రాష్ట్రమని చూడకుండా ఎంత సంపాదించి పెట్టానో తెలుసా? కాలు పోయింది గురు, నా కాలు పోయింది గురు. నా కాలు పోగొట్టుకుని వాడికి ప్రాణాలు చేశాను, లేదంటే వాడు చచ్చేవాడు. వదిలే గురు, వదిలే వదిలే. మనం అడిగిన వెంటనే డబ్బు ఇవ్వడానికి ఎవడో రెడీగా ఉంటాడు? చెప్పరా, చెప్పండి. ఈయన్ని నమ్మడం మన తప్పిపోయింది. ఏంట్రా మనం ఎంత ఎడవల్లా తయారయ్యాం? ఎవరు లేరా మనకి? ఎవరు లేరా మనకి? నా స్నేహితుడికి ఏమన్నా చేయాలి, నా సుందరానికి నేనేమన్నా చేయాలరా గురు? ఈ గొలుసులు చూసి నువ్వు నిజమైన అనుకుంటున్నావేమో గురు. కవరింగ్, కవరింగ్, కోల్డ్ కవరింగ్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. గురు, నువ్వెంత డబ్బడిగా? 3.5 లక్షలేనా? ఈ సింగిల్ లెగ్ తో ఏదో ఒకటి చేసి నీకు డబ్బిస్తాను. ఆ ఇల్లు ఇడిపిస్తాం, ఆ ఇల్లు ఇడిపిస్తాం. ఒరే అప్పన, వెంటనే రూమ్కి వెళ్ళాలరా, నాతో పెక్కేయాలరా, అప్పుడే ఆలోచించాలి. అవును గురు, అవును గురు. రే రే, ఒక మాట చెప్పు, మనిద్దరం కలిసి దోపిడీలు చేద్దామా? ఈ విశ్వాసం లేని థామస్ గారు చేసే దోపిడీని నువ్వు నేను కలిసి చేయలేమా? చదువును గుర్తు చేయకు, చదువును గుర్తు చేయకు. డబ్బు, డబ్బు రా డబ్బు. బతకడానికి డబ్బే అవసరం, అర్థమైపోయింది. నమస్కారం సార్, బాగున్నారా? ఎవరయ్యా నువ్వు? ఎక్కడ చూసినట్టుంది? థామస్ తో చూస్తుంటా. నీచకమైన గడి మనుషులా మీరు, జాగ్రత్త, నా హిట్ లిస్ట్ లో ఉన్నారు. సార్, నా పేరు సుందరం. నువ్వెవర్రా? చంద్ర స్నేహితుణ్ణి. వీడో ఉల్ఫగాడు. ఏంట్రా విషయం? సార్, మేము బిజినెస్ ప్రారంభించబోతున్నాం, అందులో మీరు పార్ట్నర్ గా ఉండాలి. పార్ట్నరా? నేనా? అసలు ఏంటా బిజినెస్? స్పిరిట్ స్మగ్లింగ్. పోలీసు దగ్గరికి వచ్చి స్పిరిట్ స్మగ్లింగ్ అంటారా? 5 నిమిషాల్లో నీ జాతకం చెప్పేస్తాను. చేగుండి శివసుబ్రహ్మణ్యం మీ పాత పేరు. కాకినాడ బాప్టిస్ట్ చర్చ్ లో మీ పేరుని అంబ్రోస్ గా మార్చుకున్నారు తెలుసు. చదివింది సెయింట్ పీటర్స్ లో, మొదటి పోస్టు రాజానగరంలో. ఒక భార్య, ఇద్దరు పిల్లలు. కాకినాడలో పెద్దిల్లు, యానంలో చిన్నిల్లు. ఏ ఇంట్లో ఉన్నా సరే అధికారులకు ఇచ్చిన డబ్బు ఎలా లాక్కోవాలన్న ఆలోచన, అంతే కదా? చిన్న జాతకం. నువ్వెవడో అడిగితే నేనెవడో చెప్తావా? డ్యూటీలో ఈ అమ్రోస్ ఎంత సిన్సియర్ అని తెలుసుగా. నాకన్నీ తెలుసు. ఈ స్టేషన్ కి రావడం కోసం 10 లక్షలు ఇచ్చి ఏవేమి చేస్తున్నారో నాకు బాగా తెలుసు. పోలీసు దగ్గరే బేరం మాట్లాడుతున్నావా? తప్పక మాట్లాడకండి, ఇది బేరం కాదు, పార్ట్నర్షిప్. మిగతా వాళ్లకు ఈ సుందరానికి ఉన్న వ్యత్యాసం అదే. ట్రాన్స్ఫర్ కోసం మీరిచ్చిన డబ్బు తిరిగి తీసుకోవాలిగా, అది ఓ ఇన్వెస్ట్మెంటేగా. ఒప్పుకుని చేయగలిగితే మీకేం కావాలన్నా ఇస్తాం. ఒప్పుకోలేదంటే నా రూట్ లో నేను విడిపోతూనే ఉంటాను, అది మీకే లాస్. అమ్రోసన్ రా, కావాలంటే కత్తిపూడి చెక్ పోస్ట్ అడిగి చూడు, వీచే గాలి కూడా ఆగిపోతుంది. గాలి ఆగుతుంది సార్, కానీ సుడిగా లాగదు. నన్ను కాదని స్మగ్లింగ్ చేసేస్తావా? ఓ చేస్తానే. అలా ఒకవేళ నేను దొంగతనాలు చేస్తే నా డీల్ కి మీరు ఒప్పుకుంటారా? చెయ్యరా, దొరికే వరకు అదే స్పాట్ లో నిలబెట్టి లేపేస్తాను. ఏంట్రా మాట్లాడకుండా వెళ్తున్నావు, భయపడ్డావా? ఈరోజు రాత్రి 12 గంటలకు కత్తిపోడు చెక్ పోస్ట్ ని నా స్పిరిట్ లారీ క్రాస్ చేస్తుంది. వీలైతే సార్ బండి
అది చూస్తాను. ఎవడు రావాడు? అన్ని బళ్ళు లాగుంటే ముందుకు వచ్చేస్తున్నాడు. ఏముందిరా లోపల ఏముంది? సార్ ఐదు దిగో దిగో సార్ దిగమంటే దిగో వెళ్తున్నా దిగరా ముందు వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఓపెన్ చేయి వెళ్ళు లోపలికి చూడవయ్యా. బాగా వెళ్ళి చూడవయ్యా. సార్ లేట్ అయితే ఐస్ కి అరిగిపోతుంది సార్. రాత్రి 12 గంటలకు ఎందుకు రైస్? చేపలు చెడిపోకుండా ఉండడానికి సార్. చేపలకు? అవును సార్. 12 గంటలకు? నిజమే సార్. వాయిస్ బుక్ లాగా కింద పడేరా సార్? సార్ సార్ చాలా ఖరీదని సార్ 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 కొమ్మ మునిగిపోతుంది సార్ 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 ఓరినా కొడక ఐస్ లో ఈ ప్యాకెట్ ఏంట్రా? సార్ నేను ఐస్ మాత్రమే అడుగుతున్నాను సార్. నేను నాకు తెలియదు సార్. ఏంటిది? దొరికేవా? బాగా దొరికేవా? రే సుందరం, ఈ అమ్రోస్ దగ్గర చెక్ పోస్ట్ ఓపెన్ చేయి. సుడిగా లాగదంట ఎవడి దగ్గర? గురు ఆపు ఆపు ఆపు. నమస్తే సార్. రావయ్యా కొత్త క్రిమినల్. పెద్దగా సవాల్ చేసా. స్పిరిట్ ని పట్టుకున్నాను చూసావా? పట్టుకున్నారు సార్. కరెక్ట్ గా వాటర్ ప్యాకెట్ ని పట్టుకున్నారు. అరే అప్పన, ఐస్ ఫ్యాక్టరీకి లోడ్ పంపరా అంటే ఐస్ మీద కూర్చున్నాడు రారా ఇలాగ? ఈయనే కూర్చోమన్నాడు. ఏమంటున్నారా? వాటర్ 0 డిగ్రీల ఐస్ గా మారుతుంది. స్పిరిట్ ఐస్ గా మారాలంటే -120 డిగ్రీలు ఉండాలి సార్. 10వ తరగతిలో నేర్పించుంటారు కదా, చదవలేదా? బేసిక్ సైన్స్ సార్. మా గురుడు చదువుకున్నాడు సార్, చదువుకున్నాడు సార్. కొంచెం దాహంగా ఉంది, తాగుతానా? మరి స్పిరిట్ ఎక్కడ? స్పిరిట్ సేఫ్ గా బోటన్ క్రాస్ చేసి వరుస విడిపోయింది సార్. ఇక మీరు పట్టుకోలేరు. బొట్టి 4 వాటర్ ప్యాకెట్స్ కోసం లక్షల ఖరీదు చేసే స్పిరిట్ ని ఇలా అన్యాయంగా వదిలేశారే. డోంట్ వరీ, బాధపడకండి సార్. కొద్దిసేపు ముందు గంట కొట్టుకుంటూ ఒక బండి వెళ్ళిందే ఫైర్ సర్వీస్. గురు, సైరన్ కొట్టుకుంటూ వెళ్ళింది, బోర్డు దాటి ఉంటుంది. అది ఫైర్ సర్వీస్ కాదు సార్, సుందరం స్పిరిట్ సర్వీస్. ఎక్కడ దొరికాడయ్యా వీడు? కత్తి కత్తిలా ఉన్నాడు. చినవన్నీ జరగబోగుర, జరిగేవన్నీ తెలియకులేర. వింతమాయన మంచి అన్నది చెడుగా మారురా, అడ్డదారులే కలిమి నిచ్చుర. కలిమి చేరితే కళ్ళు గబ్బుర, కలహమొచ్చురా. కాలం నీకు కలిసిస్తేనే కలగదురా నీకు జ్ఞానం, దుఃఖం నిన్ను వెంటాడితేనే కలుగునురా నీకు జ్ఞానం.
తప్పనేము పాము మింగురా పైన ఎగిరేటి గ్రద్ద దానిని ఆరగించురా పామును మింగే గ్రద్దను కూడా నక్క బుక్కురా ఆ నక్కను మించిన చిత్తుల మారి మనిషే లేరా రాణి మనిషే మహారాజైనా మట్టి పాలురా ఈ సత్యం తెలిసిన మనుషులకే జ్ఞానోదయము ఈ సత్యం తెలిసిన మనుషులకే జ్ఞానోదయము కాలం నీకు కలిసొస్తేనే కలగదురా నీకు జ్ఞానం దుఃఖం నిన్ను వెంటాడితేనే కలుగురా నీకు జ్ఞానం తెలివే మనిషికి మూలధనం కూతురు ఎంత పెద్ద శాప ఎత్తికెళ్తున్నావు ఇంటి గన్ చోటాలు వచ్చారా ఏటి వాసమ అట్ట అంటా ఇవాళ ఆదివారం కదా అమ్మాయి స్నేహితులు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా దీన్ని వండి పెట్టేశా అనుకో తినేసి సంతోషంగా వెళ్ళిపోతారు నువ్వు ఒకదానివి చూసే వస్తున్నాను ఆయన చేపల మార్కెట్ లో ఉన్నారు గంటికి రెప్పలా పెంచాను కదా తమ్ముడు ఇంతవరకు నే కాపాడుకుంటూ వచ్చిన పరువు అంతా నా కూతురు గంగలో కలిపేసిందిరా అది నట్టి ఇంట్లో ఎవరితోనో పడుకుని ఉందిరా అది చూసి నేను తట్టుకోలేకపోయానురా కన్న తండ్రిని నేనే తల్లి నరికి చంపేశానురా చంపేస్తావా
పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతా చెప్పకూడదంటావా? ఇరుద్దరు నీ కళ్ళ కుదిరి నేను మోసం చేసింది, కోపంలో నువ్వు చంపేశావు అంతే. ఇరుద్దరు నేను చూసుకుంటాం. కదండి అన్నం తీసుకెళ్ళి నీటిగా స్నానం చేసుకుంటారా? వెళ్ళండి వెళ్ళండిరా త్వరగా. అన్నా ఇప్పుడు ఏం చేద్దామన్నా? కుటుంబా అన్నింటికెళ్ళి గ్యాస్ ఓపెన్ చేసి ఇల్లు తగలండి. సరే అన్న. అమ్ములు అమ్ములు అది చేసిన తప్పే కదా. కన్నవాళ్ళు అయినంత మాత్రాన చంపేస్తారా నాన్న? ఉష చాలా సురితమైంది నాన్న. అంత పెద్ద నేరం తానేం చేసింది? ప్రేమించడం తప్ప నాన్న, ప్రేమించడం నేరం అయితే ఈ ప్రపంచంలో ఎవరు మిగలరు. మీరైతే అలాగే చేస్తారా? వారి పేరేంటి అమ్ములు? నువ్వు ప్రేమిస్తున్నావుగా, ఆడి పేరు అడుగుతున్నా. ఏట్రా శుక్రుడు బాగా ఇస్తాట పేపర్ లో రాశారు. నీకు ఎల్లాడి సినిమా అవుతుందన్నమాట. అమ్మ తినమ్మ వీడొచ్చారండి. శుక్రుడు వస్తాడనుకుంటే సునామీ వచ్చాడేంటి? వారితో పాటు సుడిగాలు కూడా తీసుకొచ్చాడు. ఏంట్రా మీరందరూ సుందరం ఫ్రెండ్సా? అవునన్నా. సుందరం ఇక్కడికి వస్తాడా? వస్తాడన్నా, కానీ ఈ మధ్య రావట్లేదన్నా. ఏ బిజినెస్ చేస్తున్నాడన్నా. ఏంటో బిజినెస్? తెలియదన్నా. మీరు ఫ్రెండ్స్? నోట్ రెండు సి రోజు ఇక్కడే ఆగుతా? అవునన్నా. ఇక్కడంటే ఇక్కడ కాదన్నా, కొంచెం ముందుకి లాగుతుందన్నా. అయ్యో ఈ చుడుకాలు చూపులే బాగాలేదు. సుందరం ఇక్కడికి వస్తానని చెప్పాడు, మీకు పని పడేం లేదా? ఏమి తెలియలేదన్నా, వెళ్ళి తినేసి చెప్పండి. అలాగే అన్నా, నేను అప్పుడే చెప్పాను విన్నారా? మనం కూర్చునే చోటుకొచ్చి దర్జాగా కూర్చున్నాడు. ఆడి సిట్టింగ్ స్టైల్ చూస్తుంటే మనందరికి పెద్ద ఫిట్టింగ్ పెట్టేట్టున్నాడు. కరెంటు నేను ఒక కవిత చెప్పనా? నాకు చెప్పక ఆడికి వెళ్ళి చెప్పు. అన్నా సుందరంగాడు, నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. తెలుసు, తెలుసుంటుంది తెలుసుంటుంది. ఓ మాస్టర్ గురించో డాక్టర్ గురించో అడిగితే తెలియకపోవచ్చు. నేను చేసేది దోపిడీలు దొమ్మిలు సారా వ్యాపారం సెటిల్మెంట్లు. నా గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? 28 ఏళ్ళు బోల్డని లావాదేవీలు ఎందరినో పోగొట్టుకున్నాను. లెక్కలేనన్ని చావులు, ఒక బాబాయ్ ఓ మామయ్య ఇద్దరు అన్నలు, నాతో ఉన్న వాళ్ళు 19 మంది, చివరిగా నా భార్య, ఇక మిగిలింది నా కూతురు ఒక్కతే. ఈ చీకటి వృత్తి నేడ కూడా నా కూతురు నిలబట్టడానికి వీల్లేదు. వద్దు వద్దు, నా కూతురుతోలికి రావద్దు. చిన్నతుడు నువ్వు విన్న సులువుగా నేను ఇక్కడికి రాలేదు. అలా గనక వచ్చుంటే నువ్వు ఇలా ప్రాణాలతో ఉండేవాడివి కాదు. ఓ ఆడపిల్ల తండ్రిగా వచ్చాను, నా కూతురుతోలికి రాకు. ఎందుకు రాకూడదు అంటున్నారు? నీలాంటి చీకటి వ్యాపారం చేసేవాడికి నా కూతురు ఇవ్వలేను. వదిలేస్తే, ఈ వ్యాపారం వదిలేస్తే నా గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఏదో టైంపాస్కి మీ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నేను చేస్తున్న ఈ వ్యాపారమే సమస్య అయితే దీన్ని ఈ క్షణమే వదిలేయడానికి నేను సిద్ధం. నాకు మీలా 28 సంవత్సరాల అనుభవం లేదు. ఈ పని చేయాలని నేను నిర్ణయించుకోలేదు.
ఎందుకంటే ఈ దారి నేను ఇష్టపడి ఎంచుకున్నది కాదు బీఏ బీఈడి చదువుకున్నాను మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసాను దొరకలేదు అదిగో నా ఇల్లు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి అందులోనే మా అమ్మ నాన్నల సమాధులు కట్టించాను ఆ ఇల్లు చేజారిపోయే పరిస్థితి వచ్చినందువల్లే ఈ రెండో నెంబర్ పని లోర్దు కోసం నేనేం చేయడానికైనా సిద్ధం మీ కూతుర్ని నాకిచ్చి చేస్తే తనని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను నన్ను నమ్మి నాకిస్తారా ఏంట్రా వచ్చినాడు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు ఒకవేళ డెడ్ లైన్ ఏమైనా చెప్పాడేమో ఏమంటాడన్నా చేసేమంటారా ఆడేరా నాలుడు ప్రియమైన నా దేవుని బిడ్డలారా నాతో విన్నపం సోదరుడు శిలువ కుమార్తె అయిన లూర్దు మేరీని సుందరమనే వరుణికిచ్చి దైవ సన్నిధిలో వివాహము చేయ నిర్ణయించబడినది కాబట్టి సుందరానికి జ్ఞానస్థానము చేయింపవలనని కోరడమైనది వారి కోరిక మేరకు ఈ పవిత్ర దేవాలయం జ్ఞానస్థానము చేయించుటకు అంగీకరించడమైనది ఇంకొకటి వేసుకో నీ ట్యాంక్ కెపాసిటీ తెలియాలి కదా నాకు తెలిసలే నువ్వు పోయి మొత్తం నాకే పోసేస్తున్నావు నీకుందా కావాల్సినంత చంద్ర సుందరంగాడు ఇంటర్నేషనల్ దొంగరా మనం బియ్యం సారా దొంగ రవాణా చేస్తుంటాం ఆడు ఏకంగా సిలువ కూతునే రవాణా చేయబోతున్నాడు పిచ్చి కూతురు పోయిక మనం అమ్మాయి అందం మాత్రమే చూస్తాం వాడు మనసు చూసేవాడు రా వారా పొర తక్కువ లేదవా నీకు అసలు మెలదే లేదు ఏంటి చంద్ర ఉంటే అలా తెలితక్కుగా మాట్లాడతావా నీకు అసలు విషయం తెలియదురా డబ్బు డబ్బులో ఉంది మనం ఎన్నాళ్ళు గాడిద చేకరి చేశాం మనకి ఐడియా వచ్చిందంట్రా వాడు చదువుకున్నాడు స్కెచ్ బాగానే గీసుకున్నాడు మ్యాటర్ తెలుసు కదా ఎక్కువ మాట్లాడుతున్నారా నువ్వు పెద్ద అప్పంగాడివిరా గుమ్మడికాయలాగుంటే సరిపోదు ప్రేమ గొప్పదనుకున్నప్పుడు మతం మారడం ఎందుకురా ఆలోచించక్కర్లేదా నా 50 పైసలు అక్కర్లేదు కట్టుబట్టలతో నువ్వు వస్తే చాలని తీసుకెళ్లొచ్చుగా షర్ట్ మార్చేసినంత ఈజీగా వీడు మతం మార్చేశాడే దీనికి ఏమంటావు చంద్ర నిన్నటి వరకు సింధూరం పెట్టుకుని తిరిగిన వాడు ఈ రోజు సిలువ వేసుకోవడానికి తయారయ్యాడు ఎందుకంటావు ఏమంటావేంటి గాడిది గుడ్డు ఈ రోజు ఆ సిలువగాడి ఆస్తి విలువ ఎంతో తెలుసా 10 కోట్లు ఇప్పుడు అర్థమైందా కత్తితో చంపొచ్చని నీకు తెలుసురా ప్రేమతో ఎలా చంపాలో వాడికి తెలుసు పెద్ద మాట్లాడుతున్నాడు పోరా నీ స్పీడ్ ఇక్కడ చూపించకరా లోపలికెళ్ళి నీ ఫ్రెండ్ దగ్గర చూపించు నువ్వు వెళ్ళి వాడిని అడగరా నువ్వు ప్రేమించింది సిలువ కూతురునా సిలువ డబ్బునా అని రెండు వారముల తర్వాత ఇదే ఆలయములో ఈ ఇరువురికి వివాహము చేయుటకు అనుమతి కోరడమైనది ఈ వివాహంలో ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా వెంటనే అడగవచ్చు ఎవరైనా ఉన్నారా ఫాదర్ చెప్పు గురు డబ్బు కోసం నువ్వు అమ్మాయిని ప్రేమించలేదని చెప్పు గురు చంద్ర నువ్వేమంటున్నావు నువ్వు చెప్పే తీరాలి ఊరంతా ఈనేలా చెప్పు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానని చెప్పు ఇది తెలిసిన విషయమే కదా తెలియదు గురు ఎవరికి తెలియదు నిన్నందరూ తప్పుగా అనుకుంటున్నారు అది కాదు తాగొచ్చావా అవును తాగొచ్చావా తాగొచ్చి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావా నేను పిచ్చోడ్నే కానీ నువ్వు నా స్నేహితుడివి కానీ నేనది నిరూపించాలి చిన్నపిల్లలా మాట్లాడరా ఎవడరా చిన్నపిల్లాడు ప్రేమిస్తే నిజంగా పెళ్లి చేసుకోవాలి గాని ఎందుకురా మాటలు అయ్యి మార్చుకోవడాలు ఎందుకురా ఎందుకురా ఇలా మూర్ఖంగా నీకేం తెలియదు బయట జనాలందరూ నీ గురించి సండాలంగా మాట్లాడారు ఏ చంద్ర ఏడ్రా సౌండ్ తగ్గించు కొంచెం తగ్గించాడు రే చంద్ర ఇదేం బాలేదు ఒడు దగ్గర పెడుతున్న మాట్లాడు రే సిలువ నువ్వే లిచ్చగళ్ళ మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు మంచి మర్యాద లేకుండా తెలియదు గురు నువ్వు ఉండు ఉండు ఆగండి 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 ఏంటి మతం మారితేనే పెళ్ళవాలని మీ బైబిల్లో ఉందా ఏ చంద్ర తాగొచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నావా మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు లేదంటే తన్ని సరివేస్తాను ఆగు ఆగు ఎక్కువ మాట్లాడుతున్నావు ముసలోడివి నీతో గొడవ ఏంటి వెళ్ళు ఎళ్ళమంటున్నానా మాట వింటాం లేదు
ఆగండి మతం మార్తేనే పెళ్లి చేసుకోవాలని ఏ మతంలోనూ లేదు ఇష్టపడి వచ్చిన వారికి మాత్రమే ఈ ప్రభు సన్నిధిలో జ్ఞానస్నానం జరుగుతుంది శిలువ గారు ఇతను చెప్పేది వింటుంటే మీ మీదైనా కనువానంగా ఉంది లేదు లేదు ఫాదర్ నేను ఇష్టపడి ఇక్కడికి వచ్చాను ఏయ్ గురు నువ్వు ఇష్టపడి చేసుకున్నట్టు నాకు తెలుసు వీళ్ళెవరికి తెలియదు డబ్బు కక్కుత్తు పడుతున్నా అంటున్నారు రేయ్ ఎవడ అన్నాడు ఎవడ అన్నాడు ఎవడేదో అడ్డమైన మాటలు వస్తే అది వినాల్సిన అవసరం నాకు లేదు అడ్డమైన మాటలు వినేది నువ్వు కాదు నేను నేను వింటున్నానా నటిస్తున్నారా ఇద్దరు కలిసి నటిస్తున్నారా అవునరా మేమిద్దరం నటిస్తున్నాం నువ్వు వచ్చి డైరెక్షన్ చేయరా డైరెక్షన్ ఇలాంటి అడుగు తినే అదొలకు తెలనెత్తే ఇలాగే దొరుకుతుంది నేను నీకు ముందే చెప్పాను కానీ నువ్వే నా మాట వినలేదు ముసలాడు ఏమంటున్నాడు వింటున్నావా ఎవర్రా అడుగు తినేవాళ్ళు ఎగ్గుల బెత్తుకులు మింగే మీరా అడుగు తినేవాళ్ళు మేం కాదురా ఏట్రా మాట్లాడుతున్నాను నేను చెప్పేది వినండి దయచేసి ఆగండి నేను చెప్పేది వినండి ఆగుతారా ఆగరా సిలువా నేను ఆనాడే చెప్పాను చట్టవిరుద్ధమైన పనులు నేను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయని నువ్వు వినలేదు ఇప్పుడు చూడు నీ కూతురు జీవితం ఎలా చిక్కుల్లో పడిందో ఇది పవిత్ర స్థలం దీన్ని కళంకపరచకండి దయచేసి వెళ్ళిపోండి దయచేసి బయటికి వెళ్ళిపోండి చూసావా తమ్ముడు ఇది మనం కట్టుకున్న చర్చి ఇక్కడి నుంచి మనల్ని బయటికి పోమంటున్నారు నా తల తీసేసేట అయింది నేను చెప్పేది కొంచెం దయచేసి వినండి ప్లీజ్ సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి నేను అడిగింది తెలుసుకోకుండా కూతుర్ని తీసుకు పోతావేట్రా కాస్త నోరు పోసుకుంటావా నీకు అర్థం అవ్వలేదా నిజంగా దీనికి నాకు ఏ సంబంధం లేదు నన్ను నమ్మండి సార్ వద్ద మార్మని ఎవరు చెప్పారు నేను నిన్ను వద్ద మార్మని చెప్పానా సారా ఒప్పుకునే వాడికి జాతీయ భద్రత ఏంట్రా నేను వెళ్ళే వాళ్ళకు తప్పు కావచ్చు కానీ నా ప్రాణం పోయినా నా వాళ్ళకి మాత్రం ద్రోహం చేయను ఏం తెలుసు నీకు నీకేం తెలుసు రాముడైనా రాబట్టైనా నాకు ఒక్కటే సార్ ప్లీజ్ సార్ నేను చెప్పేది కొంచెం ఇక ఈ విషయాన్ని ఇద్దరితో వదిలేస్తే మంచిది నా పేరు సిలువ ఇది ప్రభువు నిలయం దీన్ని గౌరవిస్తూ నేను ప్రాణాలతో వదులుతున్నా నాకొద్దు ఈ అమ్రోజ్ కి తెలిసిందల్లా పాపానికి ప్రాయశ్చిత్తం మరణం మరణం ఈ నాన్నని చంపిన వాడి వంశాన్ని నీ బాబాయ్ చంపుతాడ్రా ఏయ్ బుద్ధవతారం నేను నీతో కొంచెం మాట్లాడాలి వచ్చే స్టాప్ లో దిగు
కొండాల మొగదానలో కూర్చుంది. నేను దిగమని చెప్పాను చంద్ర, ఏమైందో తెలియదు. అంతా నావలేరా? ఇప్పుడు మాట్లాడే టైం లేదు. ముందు నువ్వు బండెక్కు ఎక్కువ. సరేలే, ఫాలో అయి పికప్ చేద్దాం. దిగమని చెప్తే అలా వెళ్ళిపోతున్నావు. నేను నీతో మాట్లాడాలి, బండెక్కు. నేను రాను. వచ్చి బండెక్కమంటున్నాను, రా. సంద్ర వదలు, కూర్చో. ఏం మాట్లాడతావు? చాలా మాట్లాడాలి. మాట్లాడడానికి ఇంకే ఉంది. ఈ విషయం గానీ మా నాన్నకి తెలిసిందంటే చంపేస్తాడు. నువ్వు ముందు మన పెళ్లి జరిగే ఏర్పాట్లన్నీ చేయి, ఓ తర్వాత కాపురం చేస్తాను. అచ్చం తనకి తన బాపులుకులే వచ్చాయి. వెంటనే రూముకెళ్ళి ఒక పెగ్గేసి అప్పుడు బాగా ఆలోచిద్దాం. అమ్మ లూర్దు, అమ్మలు లూర్దు. నేను వార్త విన్నాను. ఏం విన్నావు? నీకు వాడికి పెళ్ళట? నువ్వేం మాట్లాడుతున్నావు నాన్నా? ఇంకా నువ్వు నన్ను నమ్మలేదు కదూ? అది కదమ్మా. లేదు నాన్నా, నీకు నా మీద నమ్మకం లేదు. అలా ఉండుంటే ఇలా అర్ధరాత్రి లేపి నన్ను ఈ ప్రశ్న అడిగేవాడివే కాదు. నీకు నచ్చిన వాడితోనే నాకు వెంటనే పెళ్లి చేసానన్నా. లేదంటే నీ అనుమానంతో నన్ను చంపేస్తావు. తప్పు నాదేమ్మా, నాది తప్పు. తప్పు నాది, పడుకో. నిద్ర రావడం లేదా? మా ఇంట్లో పెద్ద సమస్యగా ఉంది. ఇల్లు వదిలి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటో సమస్య? మన పెళ్లి విషయం మా నాన్నకి తెలిసిపోయింది. హైవేలో కలుద్దామా? అలాంటి పని చేయొద్దు. అర్ధరాత్రి వేళ నువ్వు ఒంటరిగా రావద్దు. వద్దొద్దు. ఓ పని చేద్దాం, నేనే అక్కడికి వస్తాను. అయ్యో, నువ్వు ఇక్కడికి వస్తే గొడవ అయిపోతుంది. నేనే వస్తాను. నువ్వే వస్తావా? జాగ్రత్త. వీడి ఫోటో చూస్తూ కూర్చుంది. దానికి మనసులా వచ్చింది, నన్నే మోసం చేసిందన్నా. ఇలా ప్రేమలో పడితే అమ్మా నాన్న అన్ని బంధాలని వదిలేసుకుంటారా అన్నా? అన్నా, నీలాగే నేను దాన్ని నరికి పారేయాల్సిందే. దీనికోసమే కదా అన్నా నేను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. రే విడుంబా,
తలర్ గంటల 3 గంటలకు బయలుదేరి ఉంటుంది. పొలిమేర కూడా దాటి ఉండదు. అది ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురండి. దాని నా చేత్తోనే నరకాలి. చిట్టి మిల్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. అలాగే గురు. రా అప్పన, అక్కడ కొంతమంది గుంపుగా ఉన్నారు, వెళ్ళాలని అడుగు. ఆపదైన చోటుకి నన్ను ఒంటరిగా పంపించండి. ఏం చేస్తారు ఏమో. సరే దేవుడే ఉన్నాడులే. అన్నా అన్నా, ఆ సిలువు గారి పని మనిషి చిట్టమ్మ ఇల్లు ఎక్కడన్నా? నువ్వు అప్పన్నల కదో. ఎక్కడికెళ్తారా? ఏం చేయబోతారా? చెప్పండి. దిగరా, చెప్తారా? ఆగండి రా, ఆగండి. హలో సుందరం, గెలిచానని సంకల్ కుదుకుంటున్నావా? నేను నిన్ను నేడులా వెంటాడుతూనే ఉంటానరా. ఏంటి గురు? ఆ సిలువు గారే కన్న తండ్రిని మోసం చేసి నీతో లేచొచ్చింది ఆ నీచురాలు. దాన్ని కలిపి నరుకుతానరా. సిల్వా, నిజం చెప్పు, లూత్ని ఎక్కడ దాచావు? ఏంట్రా నాతోనే ఆటలా? అన్నా సుందరం మాట్లాడుతాడా? నోరు పోయించరా. నరేష్ సిల్వా, వాళ్ళేం చేయకు. నువ్వు ఒక్కడివే కాదురా, నీతో పని అది కూడా రావాలి. మీ ఇద్దరు కలిసి రావాలి. నువ్వు వచ్చే లోపల నీ స్నేహితుల్లో ఒక్కొక్కరినే లేపేస్తాను. సిల్వా, మా వాళ్ళు నేను చేయొద్దు. నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని నువ్వే కాపాడాలరా? గురించి ఆలోచించగా ఏంటి సుందరు, ఏమైంది? కట్ చేశాడు. ఏమంటాడు గురు? మనాడు వాడి చేతిలో దొరికిపోయారా? లూర్దు వాడి దగ్గర లేదట. వాడు మనల్ని వదిలినట్టు కనబడటం లేదు గురు. లేదు, వాడు నిజమే చెప్తున్నాడు. లూర్దు వాడి దగ్గర లేదు. యాక్సిడెంట్ జరిగింది మన జ్యూరిడిషన్లో కాదు సార్, కాబట్టి దానికి మనకు సంబంధం లేదు. అయితే మరెందుకు విశాఖపట్నంలో అడ్మిట్ చేశారు? ఆ విషయం మాకు తెలియదు. ఎవరో స్టూడెంట్స్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. నేను చూడొచ్చా? చూడొచ్చు సార్. సార్, ఈ పేషెంట్ మీకు తెలుసా? తెలీదు. నేను చెప్పేంతవరకు ఈవిడ ఇక్కడే ఉండేవండి. ఈవిడికి స్పృహరాగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈవిడ ఎవరో ఇంటో ట్రేస్ చేయాలి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, టాయిలెట్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ. ఓకే. సిలువ వారసురాలు కదూ, నీ అంతటా నువ్వే వచ్చి నాకు దొరికిపోయేవే. నేను అస్సలే ఊహించలేదమ్మా.
అస్సలు ఊహించలేదు. అయ్యో అయ్యో, నీ బాబుని లేపేయడానికనే 10 లక్షలు లంచం ఇచ్చి ఈ కత్తిపొడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నీకు స్పృహ రానివ్వను. ఎందుకో తెలుసా? అప్పుడే కథ బుజ్జి నా గేమ్ మొదలవుతుంది. సిలువా సిలువా. హలో 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 హలో. ఏయ్ నేను సుందరాని. ఏయ్ లూర్ దేదేన మాట్లాడు. ఏయ్ ఎక్కడున్నావే? నేను నిన్ను వెన్నె చూడాలి. నువ్వు ఎక్కడున్నావే? క్షమంగా ఉన్నావుగా? నీకేం కాలేదుగా? రెండు రోజులుగా నేను నరకయాతన అనుభవిస్తున్నాను. ఎక్కడున్నావే చెప్పు. లూర్ దింతకు మించి నేను తట్టుకోలేను. నిన్ను చూడకపోతే నాకు పిచ్చెక్కేలా ఉంది. లూర్ ఎక్కడున్నావే నాకు వెంటనే తెలియాలి. ఎవరది? ఎవరు తుందరు? ఎవరు? ఏ ఎవరు? ఎవరు మర్యాదగా చెప్తావా లేదా? ఏ ఎవరది? ఎవరా అంటే అంబ్రోస్ గారు, అక్కడ మీ బండి చూశాను, అందుకే ఇలా వచ్చానా? ఏడు సార్కి ఎన్నంత రక్తపు మార్కులు సార్? ఇది లూద్మేరీ ఫోన్ కదా. ఏ చంద్ర సార్, ఇది లూద్ వేసుకున్న ఓడి కదా. వద్దు సార్. లూద్ ఎక్కడ సార్? లూద్ మీకు తెలుసు కదా. నా మాట విను. వద్దు. నమ్మక ద్రోహం సైకా అంబ్రోస్. మాట విను. లూదక్కడ మాట విను. ఫోన్ వద్దు. ఫోన్ ఫోన్ వదిలి చనిపోయాడే చంద్ర. కాకి అంటే పేకరాకు వచ్చి అనుకున్నావా? ఇటు చంపని వదిలిపెట్టండి. ఈరోజు సాయంత్రం పక్కూరు సంతకి ఆ సుందరంగాడు వస్తున్నాడు. మన ఇన్స్పెక్టర్ తోటి నేనే చెప్పి వాడికి రప్పిస్తున్నాను. నమస్తే. బాగున్నారన్నా? అయ్యో అలా అనకూడదన్నా. నేను అలా అనకూడదు. మీరు బాగుండాలనే నేను ఇక్కడికి వచ్చాను. చెప్పండి అన్న, వాడిని ఏం చేయాలి? మీరు లేపేస్తారా, నన్ను లేపేమంటారా? కుటుంబా అదే ఉండు అన్నా. అన్నా నేనేస్తా అన్న వాడిని. లేదు కుటుంబా, లేదు 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 కుటుంబా. వాడు జీవోత్సవంలా బతకాలి. బతికినన్నాళ్ళు అన్నా. అర్థం కాలేదన్నా. అర్థమవుతుంది, అర్థమవుతుంది. నీకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. ఏంటి సుందరం, నేను అక్కడ ఉన్నానుగా మర్చిపోయావా? మన చంద్ర చెప్పిన తర్వాత నాకు విషయం తెలిసింది. నువ్వు నాకెంత చేసావు, నేను నీకు ఈ మాత్రం చేయలేనంటావా?
సుందరం లూర్ది ఎక్కడుందో నాకు తెలుసురా లూర్ది ఎక్కడుందో నీకు తెలుసా లూర్ది ఎక్కడుందో అంబ్రోస్ చెప్పు తను దొరికితే నా సమస్యలన్నీ తీరిపోతాయి నా ఫ్రెండ్స్ అందరినీ నేను కాపాడుకుంటాను చెప్పు చెప్పు అంబ్రోస్ లూర్ది ఎక్కడుంది నీకేం కావాలి నీకేం కావాలన్నా చేస్తాను ఏం కావాలన్నా చేస్తావురా చేస్తాను ఏం కావాలన్నా చేస్తాను సిలువని లేపేస్తావా ఏమంటున్నావు అంబ్రోస్ సుందరం నీకు శత్రువు అంటే నాకు శత్రువే ఆ సిలువని లేపేస్తే లూర్ది మనకు దక్కుతుందిగా ఆలోచిస్తున్నావు అంబ్రోస్ ఆ సిలువ మంచివాడా చెడ్డవాడా అని నాకు తెలియదు సిలువ నాతో ఏమన్నాడో తెలుసా అంబ్రోస్ నా చిన్న అన్న మావయ్య నా భార్య అందరినీ నేను పోగొట్టుకున్నాను నా కూతుర్ని మాత్రం పోగొట్టుకోలేను అన్నాడు ఆ సిలువకి వాడి కూతుర్ని అప్పచెప్పాలి నా ఫ్రెండ్స్ అందరినీ నేను కాపాడుకోవాలి నా వల్ల ఎవరూ నష్టపోకూడదు తప్పుగా ఆలోచించుకో ఏ గేమ్ ని ఎలా ఆడినా సరే సుందరమే గెలుస్తాడు నాకు తెలుసు నేను లూర్దును చూడాలి రా వెళ్ళి చూద్దాం చంద్ర కూడా వెయిట్ చేస్తున్నాడు పదరా Hey!
కళ్ళు మండిపోతాయి. సన్నీ తీసుకురా. నీళ్ళు పక్కరా.
போது அரி சின்னாரி.